చాలా సంతోషం మా నిరంజన్ అన్న గారి కాన్స్టెన్సీలో ఇవాళ జరుగుతున్న అభివృద్ధి దారి వెంట చూస్తూ ఉంటే నాకెంతో సంతోషం కలిగింది ఎటు చూసినా ఏ రహదారి చూసినా ఫోర్ లైన్ రహదారిగా వనపర్తి ఒక జిల్లా కేంద్రానికి రూపుదిద్దుకుంటా ఉంది వారెంతో ప్రత్యేకమైన శ్రద్ధతోని ఇవాళ వనపర్తి పట్టణానికి నలుదిక్కుల కూడా ఆరు రోడ్లు ఆరు కదన్నా ఆరు రోడ్లను కూడా ఫోర్ లైన్ రోడ్స్గా వారు చాలా అద్భుతంగా దాని వెనక ఎంత శ్రమ ఉంటుందో నాకు తెలుసు సిద్దిపేటలో ఒక సుభాష్ రోడ్ అనే ఒక్క రోడ్ వైడనింగ్ చేయడానికి నాకు సంవత్సరంన్నర పట్టింది ఒక్కటే రోడ్ వైడన్ చేయాలంటే ఎన్ని కేసులో ఎన్ని బతిన్లాళ్ళలో ఎన్ని ఇబ్బందులో నేను స్వయంగా అనుభవించిన వాడిని ఆరు రోడ్లు ఇవాళ నిరంజన్ రెడ్డి గారు ఫోర్ లైన్ రోడ్డుగా చేస్తున్నారంటే దాని వెనుక వారి కృషి ఎంత ఉంటుందో నాకు అర్థమైంది చాలా అద్భుతంగా వారు చేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఆ అవకాశాన్ని కూడా నిరంజన్ రెడ్డి తీసుకున్నారు మీరు తొందరగా ఆర్థిక శాఖ నుంచి నిధులు ఇస్తే నేను ఇంకా తొందరగా ఈ రోడ్లు పూర్తి చేస్తా అనే బరువు బాధ్యత కూడా నా మీద పెట్టిండు మా అన్నగారు తప్పకుండా సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తాం వారికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి ఆశీస్సులు మా నిరంజన్ రెడ్డికి ఉంటాయి మొన్న ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా నాకు తెలిసి మా అన్నగారు దాదాపు ఒక 1000 కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకున్నాడు సో కరోనా వల్ల కొంత వాయిదా పడ్డా బట్ రావాల్సిన అన్ని శాంక్షన్స్ కూడా యుద్ధ ప్రాతిపదికన అంగుళం అంగుళం అడుగు అడుగున ప్రతి సెక్షన్లో కూడా ఫైల్ను మానిటర్ చేసి తెప్పించి తన ప్రజలకు అందించాలనే తపన ప్రతి క్షణం ప్రతి అడుగులో నేను అన్నగారి దగ్గర చూస్తూ ఉంటాను చాలా సంతోషం ఈరోజు 17 కోట్ల రూపాయలతోని 180 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని మనం వనపర్తి పట్టణంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా ఒక SNCU కేంద్రం మనము అప్పుడే పుట్టినటువంటి పిల్లలను బాగు చేయడం కోసం శిశు మరణాలు తగ్గించడం కోసం మన రాష్ట్రంలో ఈ ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది అది కూడా కొద్ది నిమిషాల్లో మనం ఆసుపత్రిలో ప్రారంభించుకుంటాం దాంతోపాటు ఒక టీ డయాగ్నాస్టిక్ సెంటర్ 50 లక్షల రూపాయలతో వనపర్తి జిల్లాకు ప్రత్యేకంగా ఒక టీ డయాగ్నాస్టిక్ సెంటర్ను కూడా నిరంజన్ అన్న గారి ఆలోచన మేరకు వారి విజ్ఞప్తి మేరకు మనం ఇక్కడ మంజూరు చేసుకొని శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా రోడ్డు కూడా ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకున్నాం ముఖ్యంగా ఈ MCH హాస్పిటల్ ఇవాళ 180 పడకలు ఏదైతే మనం మంజూరు చేసుకున్నామో ఇది చాలా ఉపయోగపడుతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో 23 MCH ఆసుపత్రులు శాంక్షన్ చేయడం జరిగింది 23 MCH ఆసుపత్రులతో ఇవాళ మనం ప్రారంభించుకున్నది 13వ MCH ఆసుపత్రి